काकीनाड जिल्ला काजलूर मंडलम चेदुवाडलो शनिवार राष्ट्र प्रभुत्वं हौजिंग डे संदर्भंगा ग्राम सर्पंच गंजादेवी सूर्यबाबु एर्पाटु चेसिन समावेशंलो हौजिंग एई श्रीनिवास मात्लाडुतू जिल्ला कलेक्टर आदेशाल मेरकु हौस् स्थलं इच्चिन प्रति लब्धिदारुडु सत्वरमे हौजिंग निर्मिंचुकुनेला ముందుకు రావాలని ప్రతి లబ్ధిదారునికి 180,004 విడతలుగా ఇవ్వడం జరుగుతుందని అంతేకాక జగనన్న కాలనీలో హౌసింగ్ కట్టుకున్న వారందరికీ ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్ధిదారులకు అవగాహన కల్పించారు అనంతరం ఏపీఎం అనిల్ కుమార్ మాట్లాడుతూ బేస్మెంట్ కట్టుకోవడానికి హౌసింగ్ వారు ఇచ్చింది చాలకపోతే దీనికి తోడుగా 35,000 రూపాయలు బ్యాంక్ శ్రీనిధి సిఎఫ్ ద్వారా మీకు లోన్ ఇవ్వడం జరుగుతుందని తద్వారా హౌసింగ్ పూర్తి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇన్‌చార్జ్ ఇంద్రాదేవి ఆర్వీవీఎస్ జేఈ ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ గ్రామ సెక్రటరీ రాజ్ కుమార్ సచివాలయ సెక్రటరీ సత్యవతి సచివాలయ ఉద్యోగులు గ్రామ వాలంటీర్లు హౌసింగ్ లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను కాజలూర్ మండలానికి డ్వాక్రా సంఘాల తరపున ఏపీఎం గా పని చేస్తున్నాను అయితే ఇక్కడ పెట్టినటువంటి సమావేశంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క హౌసింగ్ నిమిత్తంగా సమావేశం ఒకటి అలాగే గవర్నమెంట్ పరంగా అంటే జెండర్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయమన్నారు ప్రతి చోట ఈ రోజు ఇక్కడ సమావేశం జెండర్ అంటే ఏం లేదమ్మా ఆడవాళ్ళ గురించి జరిగేటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా వాటి కోసం మాట్లాడమని చెప్పారు అన్ని రకాలైనటువంటి విషయాలు ఉంటాయి దాంట్లోని ఆ లింగ వివక్షత జెండర్ అనే దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క హౌసింగ్ నిమిత్తం అయితే మీరు సొంతంగా కట్టుకోగలిగితే చాలా వరకు హౌసింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్తో చాలా సంతోషం లేని పక్షంలో ఇక్కడ ప్రభుత్వ ఆదేశాలు కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఏంటి అని అంటే ఇప్పుడు కూడా నేను ఇక్కడ విన్నాను మాకు బేస్మెంట్ కట్టుకుంటా కూడా అవకాశం లేదని అంటున్నారు బేస్మెంట్ కట్టుకుంటాకే అమ్మా మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే అంటే బేస్మెంట్ కట్టుకోవడానికి 40,000 అవుతుందా 50,000 అవుతుందా మీకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి మాకున్న ఆదేశాల ప్రకారంగా 35,000 రూపాయలు ఇమ్మని చెప్పారు 35,000 రూపాయలు మేము అరేంజ్ చేయడానికి ఓకే అంతే కదా మరి దాని విషయమై మీకు 35,000 రూపాయలు ఎవరికి కావాలి అనేటువంటిది ఎవరు బేస్మెంట్ కట్టుకుంటారో అనేటువంటిది మీరు గనక ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మా సిబ్బందికి తెలియజేస్తే నేను అరేంజ్ చేస్తాను నాలుగు రకాల అప్పులు ఉన్నాయి ఆ నాలుగు రకాల అప్పులు ఏంటంటే సిఎఫ్ ద్వారా ఇస్తాం బ్యాంక్ ద్వారా ఇస్తాం శ్రీనిధి ద్వారా ఇస్తాం ఎస్టీలు అయితే ఉన్నతి ద్వారా ఇస్తాం ఈ నాలుగు లేవండి ఈ నాలుగు కూడా అర్హురాలను కాదు నేను కానీ నేను కట్టుకుంటాను అని చెప్పేసి మీరు అంటే నిజంగా మీరు బేస్మెంట్ వేస్తారో ఇక్కడ నేను చూస్తానో అని అంటే ఐదో అప్పును కూడా నేను ఐదో రకం అప్పు లేదు అసలు కానీ ఐదో రకం అప్పు కూడా నేను కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మంచి కార్యక్రమాన్ని బట్టి ప్రభుత్వం మంచి కార్యక్రమం పేదలందరికీ ఇల్లు అనేటువంటి మంచి కార్యక్రమాన్ని బట్టి మరి మన యొక్క మంత్రివర్యులు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించమని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేస్తుంటారు దాని నిమిత్తంగా ఐదో అప్పు అంటే ఆ యొక్క గ్రామ సంఘము లేదా ఆ యొక్క చిన్న సంఘము తీర్మానం చేసుకుంటే నేను కట్టుకుంటాను సార్ అని ముందుకొస్తే రేపే నేను అమౌంట్ ఇస్తాను నమస్కారం అండి నేను హౌసింగ్ ఏ శ్రీనివాస మాట్లాడుతున్నాను ఇప్పుడు నవరత్నాల ప్రోగ్రాంలో హౌసింగ్లో చేతివాడలో లబ్ధిదారుల అవగాహన సదస్సు పెట్టడం జరిగింది దానికి ప్రభుత్వం వారు ఇచ్చేది 180,000 యూనిట్ కాస్ట్ అది 4 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది పునాదికి 70,000 గ్రూప్ లెవెల్కి 50,000 30,000 ఆర్సీకి 30,000 కంప్లీషన్కి ఇస్తాం దీనికి ప్రభుత్వం నుంచి సిమెంటు స్టీలు సప్లై చేయడం జరుగుతుంది అలాగే శాండ్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ లబ్ధిదారులు పెట్టుకుని శాండ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ముందు బేస్మెంట్లో కంప్లీట్ చేయమని చెప్పడం జరుగుతుంది ప్రతి లబ్ధిదారుకి ఏ విధంగా అయితే ఎంత అవుతుంది ఏంటన్నది 70,000 బేస్మెంట్కి వస్తే 35,000 ఎస్హెచ్జి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది 105,000 తోటి పునాదికి నిర్మించుకోమని లబ్ధిదారుని మోటివేట్ చేయడం జరుగుతుంది దానికి పునాదికి 40 బస్తాలు సిమెంట్ ఇష్యూ చేస్తుంది 345 కేజీలు స్టీల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే 35,000 ఎస్హెచ్జి లోన్ ఇస్తుంది వీటితోటి బేస్మెంట్ పూర్తవుతుంది కాబట్టి లోన్ హక్కుదారుడి కింద స్థలం హక్కుదారుడి కింద ఆ లబ్ధిదారుడికి అవగాహన కల్పించే విధంగా దీన్ని మనం ఈ మీటింగ్ పెట్టి మోటివేట్ చేయడం ఇది కలెక్టర్ గారి ఆదేశాలతోటి ప్రతి సాటర్డే హౌసింగ్ డే కింద ప్రకటించారు ఆ ప్రతి లేఅవుట్ చేసి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా ఏ విధమైన సమస్యలు ఉన్నాయన్నది అక్కడ మండల స్థాయి అధికారులు ఆల్ డిపార్ట్మెంట్స్ అటెండ్ అయ్యి ఆ లబ్ధిదారులతోటి ముఖాముఖిగా ఏ సమస్యలు ఉన్నాయన్నది వారితోటి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ సమస్యలు మండల స్థాయిలో జిల్లా స్థాయికి జిల్లా స్థాయిలో ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా
हाउसिंग डे रोजनी निर्णय दूसमान प्रभुत्म आदेश दाखु मंडल स्थाई अधिकार सचिवालय स्टाफ वाली तो लब्धिदारों इंटराक्ट प्रोग्रम सक्सेसफुल प्रयत्न मरी ताजा वार्ता विशेषालसम एम न्यूज़ सब्सक्राइब मित्रुक शेयर चयी।